లోపల ఒక్కసారి మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ రాజు దగ్గరికి వెళ్దాం, లైవ్ లో ఉన్నారు ఆయన. రాజు చెప్పండి, అంటే టీటీడీ బోర్డులో అసలు దీనికి సంబంధించిన చర్చ జరిగిందా? టీటీడీ బోర్డులోనే సభ్యుల మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. వేణుగోపాల దీక్షితులకి కోసం ఒక వర్గం కొమ్ము కాస్తే మరొక వర్గం వెంకటరమణ దీక్షితులు కొమ్ము కాయటం, అసలు బోర్డు పరిపాలన చూడాల్సిన బోర్డు ఏం చేయాలి? ఏమన్నా ఇబ్బందులు ఉంటే దాన్ని అడ్రస్ చేయాలి, ఏమన్నా ఇటువంటి వివాదాలు వస్తే పరిష్కరించాలి. అలాంటి బోర్డే రెండుగా చీలిపోవటం ఏంటి? చీలిపోయినప్పుడు టీటీడీ బోర్డుకి పెద్ద ఆయన చైర్మన్ ఆయనేం చేస్తున్నట్టు? దీనికి సంబంధించిన సమాచారం చెప్పండి. రైట్, వాసుదేవన్ గారు, ఇక్కడ టెక్నికల్గా మాట్లాడుకుంటే వాస్తవంగా వచ్చేసి ఏదైతే ప్రధాన అర్చకుడిగా తనను కొనసాగించాలి, మిరాశీ అర్చకత్వాన్ని కొనసాగించాలని రమణ దీక్షితులు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశాడు. అయితే ఆయనతో పాటు తిరుచానూరు టెంపుల్లో రిటైర్డ్ అయినటువంటి అర్చకులు హైకోర్టులో కేసు దాఖలు చేసినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి వెంటనే రమణ దీక్షితులు సీఎం దగ్గరికి వెళ్ళి తనకు ప్రధాన అర్చకుడిగా ఇవ్వాలి, ఈ తీర్పును అనుసరించి అని చెప్పేసి ఆయన ఇక్కడికి మళ్ళీ ప్రధాన అర్చకుడిగా వచ్చినటువంటి పరిస్థితి. అయితే వాస్తవంగా కేవలము బోర్డులోనే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పనిచేస్తున్న అధికారులు, అక్కడ ఉన్నటువంటి అర్చకుల మధ్య దాదాపు 2-3 గ్రూపులుగా విడిపోయి వాళ్ళు ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు గతంలో చాలా సందర్భాల్లో కూడా చూడడం జరిగింది. అయితే మీరు చెప్పినట్లు రమణ దీక్షితులకి కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటే బోర్డు సభ్యులు, మరికొంతమంది మాత్రము ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వేణుగోపాల దీక్షితులకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ఇది బోర్డులో తీసుకున్న నిర్ణయం కాదు, సీఎం జగన్మోహన్ రెడ్డి రమణ దీక్షితులకి ఇచ్చినటువంటి మాట ప్రకారము ఆయనకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేందుకు మాత్రమే రమణ దీక్షితుల్ని ఇక్కడ ప్రధాన అర్చకుడిగా నియమించాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బోర్డు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా కేవలం సీఎం ఇచ్చినటువంటి ఆర్డర్స్ను మాత్రమే వాళ్ళు ఇక్కడ ఒబే చేసినటువంటి పరిస్థితి. అయితే అంతకుముందే వేణుగోపాల దీక్షితులు మరికొంతమంది ఏదైతే ఇక్కడ పనిచేస్తున్నటువంటి అర్చకులు వెళ్ళి సీఎంని కలిసి ఖచ్చితంగా తమ మిరాశీ అర్చకత్వానికి సంబంధించినటువంటి యువకులకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో అప్పుడు ఆయన ఇక్కడ పనిచేస్తున్నటువంటి అర్చకులకి ఏదైతే సీనియర్ అర్చకులుగా ప్రధాన అర్చకులు కాకుండా ఏదైతే సీనియర్ అర్చకులుగా వాళ్ళకి పదోన్నతులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి మాత్రం ఇదంతా చూస్తే కేవలము సీఎం ఇచ్చినటువంటి మాట ప్రకారం రమణ దీక్షితుల్ని ఇక్కడ ప్రధాన అర్చకులుగా చేశాడు. అయితే ఇక్కడ రమణ దీక్షితుల వ్యవహారాన్ని ఒక్కసారి కానీ మనం కానీ పరిశీలిస్తే ఆయనకి ఫస్ట్ ఆగమ సలహాదారుడిగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నాకు ఇది వద్దు, నేను ఖచ్చితంగా ప్రధాన అర్చకుడు కావాలి అంటే ఆయన ప్రధాన అర్చకుడిగా కాకుండా గౌరవ ప్రధాన అర్చకుడిగా ఇచ్చాడు, గౌరవ ప్రధాన అర్చకుడికి ఇచ్చినా సరే సంతృప్తి చెందకుండా ఖచ్చితంగా నాకు ప్రధాన అర్చకుడే కావాలని చెప్పి పట్టుబట్టి ఆయన మళ్ళీ ఆ ప్లేస్లో కూర్చున్నటువంటి పరిస్థితి. సో ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో సీఎంకి కూడా వెళ్ళి వీళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేయకపోవడం, ఇచ్చిన మాట అక్కడ ఉన్నటువంటి విధి విధానాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వంశపారంపర్యమైనటువంటి టీటీడీ బోర్డు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వాస్తవాలు సీఎం దృష్టికి తీసుకువెళ్లటంలో టీటీడీ బోర్డు ఎందుకనో తాత్సారం చేసిందా, లేకపోతే జాప్యం చేసిందా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా వాస్తవాలని అణిచిపెట్టి సీఎంకి నిజాలు తెలియకుండా చేసిందా? ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మనం ఆయన్ని గనక చూస్తే హిందూ ధార్మిక వ్యవహారాలకు సంబంధించి ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఆయన వేలు పెట్టిన పరిస్థితి లేదు. కానీ టీటీడీ బోర్డు ఇచ్చే చెప్పే సజెషన్స్ని బట్టి ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రికి ఇది ఒక్కటే కాదు కదా, 100 వ్యవహారాలు ఉంటాయి. అటువంటప్పుడు బోర్డు చెప్పిన సూచనలు ఆయన పరిగణలోకి తీసుకొని ఓకే బోర్డు సవ్యమైన సూచనలు చేసింది కాబట్టి అనే భావించి ఆయన ఆ మేరకు ఒప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యమంత్రిని మనం ఈ ఇష్యూలోకి లాగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హిందూ ధార్మిక అంశాలకు సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయనకు ఆయనగా ఎప్పుడూ అందులో వేలు పెట్టిన సందర్భం లేదు. దానికి సంబంధించి ఒక సపరేట్ సెక్షన్ ఉంది, వాళ్ళు చూసుకుంటున్నారు. ఆ బాధ్యత ఆ గౌరవం ఆ బోర్డుకి అప్పచెప్పినప్పుడు బోర్డు ప్రాపర్గా దీన్ని డీల్ చేయలేకపోయిందనేదే ఇప్పుడు ప్రధానంగా వినవస్తున్న విమర్శ కావచ్చు, ఆరోపణ కావచ్చు. ఇప్పటికైనా బోర్డు ఈ విషయంలో మేల్కొంటుందా, ఎలా అనిపిస్తుందండి? అక్కడ టీటీడీ వ్యవహారాలు చాలా దగ్గర నుంచి మీరు గమనిస్తున్నారు, మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా వాసుదేవన్ గారు, ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఏమి జరుగుతుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా అధికారుల ద్వారా టీటీడీ బోర్డు ద్వారా ప్రభుత్వానికి అందజేయడం అనేది ఒక ఆనవాయితీ. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పినట్లు అలాంటి వైఫల్యాలు ఇక్కడ స్పష్టంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే అధికారులకి, బోర్డులో ఉన్నటువంటి సభ్యులకి, అధికారులకి, బోర్డులో ఉన్నటువంటి కొంతమంది సలహాదారులకి ఎవరికి కూడా సరైనటువంటివి అంటే కమ్యూనికేషన్స్ లేకపోవడం, అంతేకాకుండా పొరపంచాలు ఉన్నటువంటి పరిస్థితి, అంటే గ్రూపులుగా విడిపోయినటువంటి పరిస్థితి, ఒకనొక దశలో
బోర్డు కి అక్కడ పనిచేస్తున్నటువంటి ముఖ్య ఉన్నత అధికారులకి సరైనటువంటి టర్మ్స్ లేవు అనేది కూడా ఒకానొక దశలో బయటకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా బహిరంగ వేదికల మీద కూడా అవన్నీ కూడా బయటకు వచ్చి ప్రస్ఫుష్టమైనటువంటి పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యక్తిగత పాకులాట కోసం దేనైనా సరే ఇక్కడ పావులుగా వాడేటటువంటి పరిస్థితి ఇప్పుడు కాదు, ఎంతో కాలం నుంచి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఖచ్చితంగా దీని మీద అంటే ఇలాంటి సున్నితమైనటువంటి అంశాల మీద చర్యలు తీసుకున్నటువంటి సందర్భంలో అసలు ఏముంది, టీటీడీ నిబంధనలు ఏం చెప్తున్నాయి, టీటీడీకి సంబంధించినటువంటి ఏదైతే నియమ నిబంధనలు అనుసరించి ఎలాంటి ఈ ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి ప్రతి దాని మీద కూడా కూలంకషంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆలయ ఆగమ పండితులతో చర్చించిన తర్వాత ఎవరిని తీసుకోవాలి, కేవలం ఆలయం అంటే అర్చకులు బోర్డు అధికారులే కాకుండా దీనికి సంబంధించినటువంటి స్వామివారి కైంకర్యాలు పర్యవేక్షించేటటువంటి జీర వ్యవస్థ కూడా ఇక్కడ జీంగార వ్యవస్థ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళతో కూడా వాళ్ళ టర్మ్స్ కూడా సరిగా లేనటువంటి పరిస్థితి, వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకోకుండా పక్కన పెడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ బోర్డు నిజంగా మీరు చెప్పినట్లు వైఫల్యం చెందింది అనేది స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది, ఒక సున్నితమైనటువంటి అంశం మీద నిర్ణయం తీసుకునేటప్పుడు సరైనటువంటి కమ్యూనికేషన్ కావచ్చు, సరైనటువంటి సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి బోర్డుకి ఉంది. అయితే బోర్డుకి అధికారులు సహకరించలేదు అనేటటువంటి అపవాదం కూడా మరొకటి ఉంది కాబట్టి ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్. అంటే ఒక రకంగా చెప్పాలంటే కోఆర్డినేషన్ గ్యాప్ వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి పరిపాలనా పరమైనటువంటి అంశాలు ఈరోజు ఇలా రోడ్డును పడుతున్నాయి అనేది మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది.